రాజధానికి రోడ్లు లేకపోవడం అన్నటువంటిది కేవలం ఆ కృష్ణవేణి మోటెల్ దగ్గర ఉన్నటువంటి ఆ కరకట్ట దగ్గర నుంచి తప్పించి రోడ్లు లేకపోవడం, దానికి కనీసం ఒక 10-15 రహదారులు ఉండాలి, కనీసం ఒక 5-6 రోడ్లన్నా ఉండాలి బయటికి రావడానికి, అటు తాడేపల్లి వైపు, గుంటూరు వైపు, విజయవాడ వైపు ఉండాలి అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత 5 ఏళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు దాని మీద అమరావతి మళ్ళీ సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉండటంతో కొత్త కొత్త రోడ్లకి మార్గం సుగమమైంది. రాజధానిలో మొట్టమొదటి నిర్మాణం చేపట్టిన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డే. దాని మొత్తం 21 కిలోమీటర్ల పొడవు నిర్మించాలనుకున్నారు. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 18.27 కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా, బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి దాకా 3.08 కిలోమీటర్లు రెండో ప్యాకేజీగా నిర్మించాలని తలపెట్టారు. మొదటి ప్యాకేజీ పనులు దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దాకా 14 కిలోమీటర్ల మేర పూర్తయినాయి. గత 7 ఏళ్ళుగా రాజధానికి ఈ మార్గంలో రాకపోకలు సాగుతున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం రాజధాని మీద కక్షగట్టి పనులు నిలిపేయడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యలు ఉన్నాయి. వాటి అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు E3తో పాటు ఇప్పుడు E11, E13 రహదారులు కూడా హైవేతో అనుసంధానించాలని ప్రతిపాదన CRDA తెర మీదకి తెచ్చింది. ఇప్పటికే NH16 నుంచి మంగళగిరి ఎయిమ్స్కు కొండల పక్క నుంచి ఒక రహదారి నిర్మించారు. అదే తరహాలో E11, E3 మార్గాలను కూడా కొండ అంచు నుంచి తీసుకెళ్లి హైవేతో కలపాలని CRDA భావిస్తుంది. వీటికి భూసేకరణ సమస్యలు లేవు కాబట్టి త్వరగా పూర్తి చేయగలమని CRDA భావిస్తుంది. వీటిలో E11 రహదారిని నీరుకొండ నుంచి నవలూరు వరకు 6.3 కిలోమీటర్ల మేర నిర్మించాలన్న ప్రణాళిక. దాన్ని మరో 4.5 కిలోమీటర్లు పొడిగించి హైవేతో కలపబోతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం 2019కి ముందు మొదలై 42% పూర్తయింది. జగన్ ప్రభుత్వం ఆ టైంలో ఆపింది. అప్పటి ప్రణాళిక ప్రకారం E13 రహదారి పొడవు 7.31 కిలోమీటర్లు కాగా దాన్ని మరో 2.2 కిలోమీటర్లు పొడిగించబోతున్నారు. అది నీరుకొండకు దిగువను మొదలవుతుంది. రాజధానిలోని SRM అమృత యూనివర్సిటీలు ఈ రెండు ఈ రహదారి మధ్యలోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.